నా పేరు గంటా నాగేశ్వరరావు అండి. నేను ఫ్రమ్ కోదాడ. నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సరే, చదువుకోవటం అయితేంటి, మ్యారేజ్ అయితేంటి, దానివల్ల కొంత గ్యాప్ తీసుకున్నా కానీ ఫైనల్గా నాకు ఇష్టమైన ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. ఈ సినిమాతో నేను సోలో ప్రొడ్యూసర్గా మారాను. ఇంతకుముందు మేము తీసుకువచ్చాము చేసాము. గోపి గారు ఇక్కడ ఉన్నారు లక్కీ మీడియా మీద. ఈ సినిమాతో సోలో ప్రొడ్యూసర్గా మారాను. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్యాషన్ వల్ల సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక్క సినిమాలో నేను కో ప్రొడ్యూసర్గా చేసినప్పుడే చాలా వరకు నేను అర్థం చేసుకున్నాను వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇండస్ట్రీ అని. ఏంటంటే జనరల్గా ఇక్కడ అందరూ ఒక సినిమా అనుకొని కొంత డబ్బు తెచ్చుకొని దాన్ని అయిపోగానే ఆ ఫైనాన్స్ అని శాటిలైట్ అని అందరూ పరిగెత్తడం నేను చూశాను. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అనేది చాలా బాగా చేశానండి. బేసికలీ ఆర్కెస్ట్రైజేషన్ చాలా కూల్గా ఉంది. అంటే పిచ్చి పిచ్చి గోల్ లేకుండా హిడిడ్ ఫెంటాస్టిక్ మిక్సింగ్. నాకు అన్ని సాంగ్స్ బాగా నచ్చాయి. లిరిక్స్ కరెక్ట్గా వినపడుతున్నాయి. సో ఈ కాలంలో లిరిక్స్ వినపడేటట్టుగా చాలా చక్కగా ఆర్కెస్ట్రేషన్, సింపుల్ అండ్ నైస్ ఆర్కెస్ట్రేషన్తో చేశాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టెస్ట్ కంగ్రాచులేషన్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యునో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. యూనో చక్కగా నీట్గా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రొడ్యూసర్కి కూడా నా కంగ్రాచులేషన్స్. అండ్ మమ్మల్ని ఎప్పుడు బాగా చూపించాలని తాపత్రయపడే విలేకరులన్న సోదరులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇచ్చేసిన పెద్దవాళ్ళు ప్రసన్న కుమార్ గారికి అండ్ మద్రాస్ శ్రీధర్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నా ఫేవరెట్ హేమగారు, సుమంగళ్ గారు అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా. హీరో అని ఆవిడ పిలిచినప్పుడు ఓ రెండు సార్లు చూసుకున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఒక విషయం కొంచెం ఎమోషనల్గా చెప్పాలనుకున్నాను ఒక రెండు సార్లు. ఎందుకంటే కృష్ణనగర్లో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఫిలిం నగర్లో, మా కృష్ణనగర్లో నా సోదరులు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళలోంచి ఒకరిని పికప్ చేసుకుని వీడి క్యారెక్టర్ ఏంటో, వీడి యాటిట్యూడ్ ఏంటో, అసలు ఫ్యూచర్లో ఎలా ఉంటాడో కూడా తెలియకుండా కేవలం వీడిని నమ్మి ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ సినిమా తీయాలంటే ఇవాళ చాలా కష్టం. అలాంటి రిస్క్ని, ఆ రిస్క్ అని నేను అనుకోవట్లేదు, అలాంటి రిస్క్ని మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ తీసుకుని వీడు బాగా చేస్తాడన్న నమ్మకంతో నన్ను ఇక్కడదాకా తీసుకొచ్చారు వాళ్ళు. నేను అనుకుంటూ ఉండేవాన్ని ఏమో నేను బాగా చేస్తాను, చాలా చేస్తానని నమ్మకంతో ఉండేవాని. కానీ వాళ్ళు నా పైన పెట్టిన నమ్మకానికి నేను చాలా తక్కువ చేశాను అనిపించింది నాకు. అదే లవ్ లైఫ్ సినిమా. బేసిక్గా ఒక చిన్న పాయింట్ నా మదిలో మెదిలింది. వీళ్ళ గురించి చెప్పాలంటే ఎలా చెప్పడం ఎలా చెప్పడం అని ఒక వర్డ్ ద్వారా చెప్తాను. పెద్దలు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. యాక్చువల్గా ఆయన అంటూ ఉంటారు, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఎప్పుడు డైరెక్టర్ అని. మా లవ్ లైఫ్ ఒక షిప్గా వహించుకుంటే అలాంటి షిప్కి ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్. యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారు ఏం చేశారు, ఒకసారి ఆ షిప్ను తయారు చేసుకున్నారు. షిప్ను తయారు చేసుకుని ఆ సముద్రంలోకి ఎంటర్ అయ్యారు. మహావీర మూవీస్ అని ఎంటర్ అయిపోయాక కొంచెం దూరం వెళ్ళారు. వెళ్ళిపోయాక ఏంటర్ అని ఒక్కరిని వెళ్తున్నాను అనుకున్నారు. ఆ తర్వాత రెండో క్యాప్టెన్ ఎంటర్ అయ్యారు, కోటి గారు. ఎంటర్ అయ్యి సార్ ఏంటి సార్ ఒకళ్ళు వెళ్తున్నారంటే, లేదమ్మా అది సినిమా తీద్దామని వెళ్తున్నాను. లేదు సార్ నేను కూడా వస్తాను, ఇద్దరం తీద్దాం. ఒకళ్ళు రెస్ట్ తీసుకున్నా సరే ఇంకోళ్ళు వెళ్తారు కదా, అలా ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం అన్నారు. సరే ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్లు చక్కగా బయలుదేరి వెళ్ళారు. కొంత దూరం వెళ్తూ వెళ్తుండగా మా సురేందర్ రెడ్డి గారు కెమెరాను పరిచయం అయ్యారు. ఏం సార్ వెళ్ళవుతున్నారంటే ఇక సినిమా తీయాలమ్మా, లవ్ లైఫ్ అని మంచి సబ్జెక్ట్ రెడీ చేసుకున్నా అన్నారు. మీకు ఎక్స్పీరియన్స్ చాలా అవసరం కదండి, నేను ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ కదా, ఆయన ఆయన చెప్పకుండా చెప్పకనే ఆ ముగ్గురు కూడా రెడీ అయ్యి ఆ ముగ్గురు క్యాప్టెన్లు సముద్రంలో ఎదుర్కొంటూ వచ్చారు. డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉందని చాలాసార్లు విష్ చేశాను. ఫస్ట్ పాయింట్, సినిమా ఫీల్డ్లో కావాల్సింది టాలెంట్ కన్నా క్యారెక్టర్. క్యారెక్టర్ ఉన్న చాలామంది డైరెక్టర్స్ చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు. బికాస్ టెక్నిక్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, దానికి తగ్గట్లుగా మనం మార్చుకుంటూ వెళ్తుంటే సరిపోతుంది. సో ప్రొడ్యూసర్ కూడా చాలా సిన్సియర్గా ఇందాక ఆయన చెప్పారు, చాలా గుడ్ ఎఫర్ట్స్ పెట్టి తీశారు ఈ సినిమా. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీకి చాలా బాగుంటుంది. విత్ ఫుల్ క్యాపిటల్ సినిమా తీస్తే మంచిదని ఒక నిర్ణయం తీసుకుని వస్తాం వల్ల అతను ఎంత డెడికేట్గా ఈ పిక్చర్కి పనిచేసి ఉంటారో మనకు అర్థమవుతుంది. ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశారు. నేను ఒక సాంగ్ విన్నాను, సురేందర్ రెడ్డి గురించి చెప్పాలని పనిలేదు. ఇక్కడికి విచ్చేసిన సాగర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, హేమ గారికి, సుమన్ గారికి,
సో మన ఇంకా ద పీపుల్ ఆల్ హు ఆర్ హియర్ అందరికీ నేను ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ. సో నేను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ వర్క్ నాసిరా గారు వచ్చి ఒక మూవీ చేయాలని చెప్పినప్పుడు డిస్కస్ చేసాము తర్వాత సరే వి కమ్ టు ఎన్ కంక్లూజన్ అండ్ తర్వాత ఆర్టిస్ట్ సెలెక్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైతే బాగుంటారు అంటే వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేషన్ నాకు నచ్చలేదు, నేను ఆడిషన్ పెట్టుకున్నాను. ఆడిషన్ పెట్టుకొని ఓకే హూ పెర్ఫార్మెన్స్ ఎవరు బాగుంది చూశాను, సెలెక్ట్ చేశాను. సరే ఓకే అది అయిపోయింది, పాట అయిపోయింది, వీ స్టార్ట్ అ షూటింగ్. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు మంచి వర్క్ ఇచ్చారు. సో తర్వాత మెయిన్ ఒక పర్సన్ నాకు సపోర్ట్ ఎవరంటే యాక్చువల్గా శ్రీనివాస్. నేనేంటంటే మొత్తం టోటల్ వర్క్ నేను కాన్సన్ట్రేట్ చేశాను. సో ఎవ్రీథింగ్ ఏదైతే హెడేక్ ఉందో అది తీసుకెళ్ళి ఆయన ఎత్తనేసాను. అసలే కాయత్తు జుట్టుంది, ఆ జుట్టు కూడా ఊడిపోయింది ఆయనకి, అది వేరే విషయము. సో నాకేంటంటే ఏ మాత్రం ఇప్పుడు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా నాకు ఏది కావాలంటే అది వచ్చేసింది. సో తను కూడా ఏంటంటే మేనేజర్ హ్యాండిల్ చేశాడు. నేను ఓన్లీ కాన్సన్ట్రేషన్ హౌ టు మేక్. నేను ఫస్ట్ స్క్రిప్ట్ ఏదైతే రాసుకున్నానో ఆ రాసుకున్న దాని ప్రకారమే మొత్తము నేను షూటింగ్కి వచ్చి నేను ఎప్పుడు ఏం తీయాలని ఆలోచించలేదు. నేను ఫస్ట్ రూమ్లోనే కూర్చొని స్టోరీ బోర్డ్ చేసుకున్నాను. స్టోరీ బోర్డ్ చేసి ఏ షాట్ తర్వాత ఏ షాట్ చేయాలి అని చెప్పేసి ఆ షార్ట్స్ అన్ని తీసుకున్న తర్వాతే అప్పుడు లొకేషన్లోకి వచ్చినాక షార్ట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎడిటింగ్ రూమ్లో చూసిన వాళ్ళందరూ అప్రిషియేషన్ చాలా బాగా చేశారు. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇందులో పెర్ఫామ్ చేసిన హేమ గారు మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. సూర్య గారు, మా హేమ అండ్ సూర్య గారు హస్బెండ్ వైఫ్, ప్రజెంట్ జనరేషన్లో సెటైర్ వేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఎట్లా ఉంటారు అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ. సో దిలీప్ వచ్చే వరకు ఏంటంటే తనకి చాలా ఫైర్ ఉంది. సో ఆ ఫైర్ని నేను నాకు ఎలా కావాలో అలా మలుచుకున్నాను. తీసుకొని నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలను, నాకు కావాల్సిన అది వచ్చే వరకు ఎంతైనా చేసి తీసుకున్నాను. మనకు తేజ ఫస్ట్ సినిమా చేసినప్పుడు జయం మూవీస్ అని చెప్పి సేమ్ హనుమంతుడు ఫ్లాగ్తో ఆయన స్టార్ట్ చేశాడు సినిమాని. ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా ఒక కొత్త హీరో నితిన్ని పెట్టుకుని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఆర్పి పట్నాయక్. అదే సేమ్ చూస్తా అంటే వాళ్ళు చూస్తుంటే ఇది ఖాయంగా తేజ జయమును మించిన సినిమా అవుతుందని గ్యారంటీగా అనిపిస్తుంది. సో దాంట్లో నితిన్ చేశాడు, ఇక్కడేమో దిలీప్ చేశాడు. సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఆ రేంజ్ ఆఫ్ స్టార్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మ్యూజిక్ కూడా చూసాం. శ్రీనివాస్ వర్మ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వీళ్ళందరూ ఈ టీం మొత్తం ఎంటైర్ టీము అద్భుతమైన సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గ్యారంటీగా సక్సెస్ సాధిస్తారని చెప్తున్నా. థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో ముగ్గురు గురించి నేను మాట్లాడాలి కంపల్సరీ, అంటే తింగర్గా కాకుండా సిన్సియర్గా. ఒకటి ప్రొడ్యూసర్ గారు, సో ఆయన నమ్ముకుని ఇండస్ట్రీలో ఇలా కాదు ఇలా చేయాలి అని ప్లానెడ్గా వచ్చారు. ఆ ప్లాన్తో కరెక్ట్గా చేశారు. ఆయన బడ్జెట్కి వర్కౌట్ అయ్యి ఆర్టిస్టులు పెట్టుకుందాం అనుకున్నారు, కానీ మరి నన్ను కూడా పెట్టుకున్నారు, భరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయనకి సినిమా బాగా హిట్ అయ్యి మంచి పేరు రావాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ముందుగా స్పెషల్ థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీను గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అ నైస్ సాంగ్, జా బిల్లి నను గిల్లి, ఫర్ ద ఫస్ట్ సాంగ్ దట్ వాస్ ప్లేడ్. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. హ్యూజ్ ఆల్ ది బెస్ట్ టు అవర్ వెరీ గుడ్ లుకింగ్ హీరో హియర్. అండ్ ఐ హోప్ ద మూవీ ఈజ్ అ సక్సెస్ అండ్ ఐ హోప్ ద మ్యూజిక్ ఈజ్ అన్ ఈవెన్ బిగర్ సక్సెస్. Actually, my father has a lot of passion in movies, so we are all with him and I wish the audio will be a great success. Thank you. A very good friend of mine. In fact, the producer is a distant relative of ancestors dwara chinna relation kuda undi. So team anta kuda Surendra Reddy garu, my favorite cameraman, I love him very much. His work is highly appreciated. And ee roju hero music director valiki na aashirvadalandi. Thank chaala baga maatladadu. Actually I am very happy for him. Actually oka genuine artist ga, oka genuine performer ga ayana nijanga manchi bhavishyattu undu anipistundi naaku. And alage music director Srinivas garu chaala baga music vinthunna velpule baagundi, chaala baagundi. So nenu actually ఇదే మన రవి గారితో దిలీప్ తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాను దండు అని తెలుగులో. సో ఆల్ ద బెస్ట్ దిలీప్ అండ్ ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ గంటా నాగేశ్వర్ గారు
అండ్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఒక మంచి బ్యూటిఫుల్ నేను గీతా మాధవి ఒక డ్యూయట్ పాడామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు ఫర్ గివింగ్ సచ్ అన్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ మీ. అది నాకు పాడినప్పుడు నాకు పాడేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అది మళ్ళీ వినేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేశాను. అండ్ ఈరోజు అది రిలీజ్ అవ్వబోతుంది. ఆడియో మూవీ రెండు పెద్ద హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్యాసెట్ రావడానికి అంటే ఈ సీడీ రావడానికి వెనకాల చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ సాగర్కి, కీబోర్డ్ ప్లేయర్స్ మొత్తం అందరూ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్స్. పాటలన్నీ కూడా బాగున్నాయి. డైరెక్టర్ గారు చాలా అంటే ఇందాక చెప్పారు బుర్ర తినేసి అన్ని, అది బుర్ర తిన్నా ఏం తిన్నా కూడా ప్రోడక్ట్ కోసమేనండి.